బీసీ అభివృద్ధి జరగాలంటే బీసీ కులాలన్నీ ఐక్యతగా ముందుకు వెళ్ళాలని బీసీ స్టేట్ ప్రెసిడెంట్ మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అన్నారు. ఇప్పుడున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో గెలిచిన వారు సీఎం పదవిలో ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నారని తెలిపారు. అయితే వీరందరూ కూడా ఓట్లు వేయించుకున్న తర్వాత బీసీలను బడుగు వర్గాలను వదిలేసి వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకుంటున్నారని అన్నారు. అగ్ర కులాల పార్టీలే ఇవాల్టి వరకు రాజ్యాలు ఏలుతున్నాయని ఇప్పుడు బీసీ కులాలన్నీ ఐక్యత కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ పరిధిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం రాష్ట్ర జనాభాలో ఏ నియోజకవర్గం చూసినా ఏ మండలం చూసినా ఏ గ్రామం చూసినా 50% 55% బీసీలు ఉంటారు. అది నో డౌట్, అది యూనివర్సల్ ఫిగర్ లాగా వస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 50% బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిపి 85% ఉన్నారు. 85%ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఈ మధ్య లోపల చాలా పార్టీలు హడ్రస్ క్రియేషన్ చాలా ఉంటాయి. అన్ని పార్టీల్లో కూడా ఈ సభ్యులు ఉంటారు కాబట్టి కొద్ది ఇబ్బందికరమైన విషయం. కానీ గతం నుంచి ఇప్పుడు కూడా చాలామంది ఆర్గనైజ్ అయి ఉన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ మీటింగ్స్లో అన్నీ కూడా యూనిట్ అవుతుంటాయి, ఉద్యమాల్లో కలుస్తుంటాం. ఎవరి స్వభావాలు ఏమున్నా లైక్ మైండెడ్ పార్టీలన్నీ కూడా ఒక గుడి కింద రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక నేషనల్ పార్టీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ. ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ చేసింది కాంచీరామ్ గారు, దాని వ్యవస్థాపకులు అది ఉంది. ఆ పార్టీకి ఏపీలో కొంత ఆకర్షణ అవ్వడంలో చాలా స్లోగా అవుతుంది. పూర్తిగా బీసీలు ఎస్సీలు ఆర్గనైజ్ ఎడ్యుకేట్ అయితే ఖచ్చితంగా ఈ డౌన్ ట్రేడర్స్ అంతా ఒక పార్టీ కింద గుడి కింద వస్తారు. పవర్ క్యాచ్చడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఇక్కడ వచ్చింది అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు మైనార్టీలు వలనే బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు లేకపోతే డౌన్ ట్రేడర్స్ సంబంధించిన పార్టీలు సక్సెస్ఫుల్ కావట్లేదు. కాంచీరామ్ గారు చెప్తుంటారు పచ్చగడ్డిలో పసరపాము అని. పచ్చగడ్డిలో పసరపాము అంటే పచ్చగడ్డిలో పసరపాము పట్టుకోవడం చాలా కష్టం. అగ్రకుల పార్టీలో ఉన్న బీసీలు లీడర్స్ వాళ్ళంతా నన్ను అడితే పచ్చగడ్డిలో పసరం, ఎందుకంటే వాళ్ళని ఫాలో అవుతుంటారు. వాళ్ళు మన బీసీ అన్న ఫీలింగ్స్తో మన వాళ్ళందరూ కూడా ఆకర్షితులై వెళ్తుంటారు. కానీ దే ఆర్ బీసీస్ నో డౌట్. కానీ వాళ్ళు బీసీ ఐడియాలజీ లోపల మనసులో ఉన్న వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేయలేరు, చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఆ పార్టీ అక్కడికొల పార్టీల ఆదేశాల మేరకే వాళ్ళు కొనసాగితేనే వాళ్ళు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు కొనసాగుతాయి. లేకపోతే నెక్స్ట్ టైం ఎమ్మెల్యే సీట్ రాదు, ఉన్నటువంటి మంత్రి పదవి కట్ అవుతుంది. ఇక్కడ మాకు హడ్రిల్స్ ఎవర్రా అంటే అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే అన్న విషయం మీ ద్వారా తెలియపరచుకున్నాను. ఆర్గనైజ్ కావాలి, సమీకరించబడాలి. వాళ్ళంతా కూడా అధికార దిశగా రావాలంటే పవర్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా మనమంతా కూడా ఆర్గనైజ్ కావాల్సిన అవసరం ఉంది. ప్యూర్లీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ఐడియాలజికల్ బేస్ మీద పూలే అంబేద్కర్ ఐడియాలజీ మీద స్థాపన జరగాలి. పూలే అంబేద్కర్ ఐడియాలజీనే ప్రమోట్ చేయాలి. అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం వస్తుంది బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి. అప్పటి వరకు వాళ్ళు అగ్రకుల పార్టీలు ఏది మనకు భిక్షగా పడేస్తే దాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా అతని యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రేరణ చేయలేరు. మాతో చాలామంది అగ్రకుల లీడర్సు, నాకు సంబంధించిన వాళ్ళు, మా బంధువులు ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు మాతో పంచుకుంటారు, స్నేహితులు కూడా అన్న. మేము ఉత్సవ విగ్రహాల తప్పదు, మాకు ఉంటుంది, కానీ మేము ఎక్స్పోజ్ కాలేము. మీరు చేయండి అని చెప్పి దొంగజాటిని మాకు భుజం తట్టి ముందుకు వస్తారు తప్ప ఓపెన్గా వాళ్ళు రాలేరు, భావన వాళ్ళకున్న భావన వ్యక్తపరచలేరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే బీసీఎస్ ఎస్టీ మైనార్టీ లీడర్స్ అంతా ఒక గొడుగు కింద రావాలి, పూలే అంబేద్కర్ ఐడియాలజీని ప్రమోట్ చేయాలి. అప్పుడే నిజమైనటువంటి మార్పు వస్తుంది. ఈ సమాజంలో మార్పు రావాలంటే మనం అగ్రకుల పార్టీల వెనకాల వింపర్లాడినంత కాలం మనం ఏ విధమైన చేంజ్ తీసుకురాలేము. ఆ మార్పు కోసం కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను బీసీఎస్ ఎస్టీ మైనార్ పిలుపునిస్తాను. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు సార్. చాలా ఈరోజు అన్ని పార్టీలు బీసీ ఓట్లతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో నెగ్గి సీఎం పదవుల్లో కూర్చుంటూ అలాగే ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఈరోజు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఓట్లు వేయించుకున్న తర్వాత బీసీలని బడుగు బలహీన వర్గాల్ని ఏ గోడి ఏ ఎండగా ఎండ కింద వదిలేసి వాళ్ళ వీధులంటే వదిలేసి వాళ్ళ స్వార్థం కోసం ఈవేళ ప్రతి పార్టీలోని ఉన్నారు. అలాగే ఈవేళ అగ్రకుల పార్టీలే ఈవేళ వరకు రాజ్యాలు ఏలుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఒక అగ్రకుల పార్టీ
కాపులకు की संबंधी पार्टी का మేము గుర్తించిన పార్టీ జనసేన ఆయన కూడా కాపులు జపమే పడుతున్నాడు తప్ప బీసీల కోసం ఇప్పుడు కూడా ఇటువంటి స్పీచ్ లో గట బీసీలకు పెద్దపేట వేస్తానని కూడా చెప్పట్లే ఈ మీడియా ద్వారాగా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక షూట్ ప్రశ్న మీ పార్టీలో సీఎం గా బీసీ వ్యక్తిని మీరు ప్రకటిస్తే మా బీసీలందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఒక ఆలోచన చేస్తాం తప్ప అంతే గాని మీరు అంచేపు అగ్రకులాల మాటలు అగ్రకుల పాట పాడితే మాత్రం బీసీలందరం ఏకమయ్యి ఆల్రెడీ పార్టీ మన పార్టీ అనే పార్టీ 2008 లో ఆల్రెడీ పార్టీ ఉంది మన పార్టీ 93 బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీని కలుపుకొని పార్టీ ఉంది అలాగే వేరే 2-3 బీసీ పార్టీలు ఉన్నాయి కాంచీరామ్ గారి పార్టీ బీఎస్పీ ఉంది అలాగే జన వేరే పార్టీలు కూడా ఉన్నాయి ఈ పార్టీలన్నీ కూడా ఒకే కూటమి కింద తయారయ్యి రేపు రాబోయే కాలంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే దిశలో మా బీసీ సంఘాలన్నీ కూడా అదే పైనోలు వెళ్తున్నాయి ఇవాల్ ముఖ్యంగా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం ఎంత ఆశాస్పదమైన విషయం అంటే ఇవాల్ ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి గారు ఒక మహాత్ముడు పూలే ఆయన కాలనీ పేరు తీసేసి 15 సంవత్సరాలుగా ఉన్న కాలనీ పేరు తీసేసి ఇవాల్ మన కమిషనర్ గారి పేరు పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది ఇదంతా కూడా పబ్లిక్ లో మేము అందర్నే కూడా అడుగుతుంటే సపోజ్ వాళ్ళ కౌన్సిలర్లను కూడా అడగడం జరిగింది అడిగితే అందరూ కూడా ఇదేం అంటే దాని బట్టి ఇక్కడ ప్రజా ప్రతినిధి గారు ఆయన ఆలోచన చేయాలా ఒక మహాత్ముడి పేరు తీయడానికి ఎవరికీ ఒక అర్హత లేదు అయితే ఒక ఏక్ నిరంజన్ ఒక నియంతలాగా నా ఇష్టం నా పరిపాలన అన్న ఆలోచనలో ఉంటే మాత్రం అది మానుకుంటే రేపు రాబోయే కాలంలో మీ కోసం ఆలోచించడానికి బీసీలందరూ కూడా ఆలోచించి ప్రయత్నం చేస్తారు లేదంటే మిమ్మల్నే కాదు మీ పార్టీని అన్ని పార్టీ అగ్రకుల పార్టీలను కూడా తుడిచి పెట్టే ప్రయత్నంలో మా బీసీ కులాలన్నీ కూడా ఏకమవుతున్నాయి ఇక్కడ బడు బలహీన వర్గాల కోసమే మేము పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఈ దిశలో బీసీల ఐక్యత వర్ధిల్లాలని బహుజనుల ఐక్యత వర్ధిల్లాలని అందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాం నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని అలాగే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా బీసీ సంఘాలకి అన్ని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది